భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 7 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం త్వరగా స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించడంతో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్వంచలోని మైనింగ్ కాలేజ్ వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కొరకు పాల్వంచలోని మైనింగ్ కాలేజ్ వద్ద 405 సర్వే నెంబర్లో సుమారు 50 ఎకరాల భూమి ఉందని, కొత్తగూడెం పాల్వంచ మధ్యలో 2 టౌన్ సిటీలకు అనువైందని, రోడ్డు మార్గం కూడా మంచిగా ఉందని తెలిపారు. ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదిక మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టిన అనంతరం మన జిల్లాలో వైద్యుల కొరత ఉండదు, ప్రజలకు మరింత వైద్య సేవలు అందుతాయని, దీంతో జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలుపుతూ మెడికల్ కాలేజ్ వల్ల మన సమస్యలు తీరుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో మన భద్రాద్రి కొత్తగూడెం కూడా ఒకటి. మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 30-50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ చూసి మన పాల్వంచలో ల్యాండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి మంచి అప్రోచ్ రోడ్డు, దాని తర్వాత సూటబుల్ లొకేషన్, అంటే కొత్తగూడెం పాల్వంచ మధ్యలో 2 టౌన్స్కి మధ్యలో అందరికీ యాక్సెసిబుల్గా, జిల్లా వాసులందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా మనకి మంచి లొకేషన్లో మనం ఐడెంటిఫై చేసినాము. అదే ప్రపోజల్స్ ప్రభుత్వానికి కూడా పంపించినాము. ఈ దాని తర్వాత వెంటనే అది స్టార్ట్ టేకప్ చేసి మనకి యుద్ధ ప్రాతిపదికన మనకి మెడికల్ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని ద్వారా మన జిల్లాలో డాక్టర్ల కొరత కానివ్వండి, లేకపోతే ఏదైతే వైద్య సేవలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇందుకు జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఏవైతే మన సమస్యలు ఉన్నాయో అవి కూడా త్వరగా తీరబోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలే మా ప్రాధాన్యతలేదండి. ఏవైతే మన పల్లె ప్రగతి కానివ్వండి, పట్టణ ప్రగతి కానివ్వండి, మన ధరణి కానివ్వండి, వీటి మీదే ఫోకస్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాని ప్రకారంగానే మేము కూడా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ క్వాలిటీగా అట్ స్పీడ్గా ఆ వర్క్ కూడా ఫినిష్ చేసి గవర్నమెంట్ ఆకాంక్ష ఏదైతుందో నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. థ్యాంక్ యూ.